మరోవైపు విజయవాడలో బంద్ ప్రభావం ఏ విధంగా ఉందో మా ప్రతినిధి శరత్ నడికి తెలుసుకుందాం. శరత్ చెప్పండి, విజయవాడలో బంద్ ఏ విధంగా కొనసాగుతోంది? తెల్లవారుజామున 5 గంటల నుంచి సిపిఐ కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు విజయవాడలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బస్ స్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సులు రాకపోకలను అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి నిరసిస్తూ ఈరోజు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏపీకి పార్లమెంట్ సభ్యులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగితే ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ అంటూ రకరకాలుగా ఆంధ్ర ప్రజల్ని కేంద్రం మోసం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన మాటని, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన మాటని నిలబెట్టుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. మరోవైపు ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి బస్ స్టాండ్ ఎదుట సిపిఐ కార్యకర్తలు పికెటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు ఆందోళన కొనసాగుతుంది. బంద్ సంపూర్ణంగా విజయవాడతో పాటు అంటే బంద్ ప్రభావం ఇప్పటికీ ఇంకా లేనప్పటికీ మొత్తం అంటే ఈ రోజు మొత్తం ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయాలు అలాగే విద్యార్థులు కళాశాలలు స్కూళ్లు వీటన్నిటికి బంద్ కి సంపూర్ణంగా మద్దతును ప్రకటించే ప్రధాన పార్టీలన్నీ సిపిఐ చేపట్టిన ఈ బంద్ కి మద్దతు ఇవ్వడంతో బంద్ సంపూర్ణంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం